శ్రీమన్ మహాగణాధిపతి నమ వాస్తు పురుషాయ నమో నమ చాలామంది జీవితాలలో ప్రతి ఒక్కరూ వాళ్ళ యొక్క పిల్లలకు మంచి విద్యను అందించాలనే ప్రయత్నం చేస్తూ ఉంటారు అందులో భాగంగా గృహ నిర్మాణం చేసే సందర్భంలో పిల్లలకు సంబంధించి ప్రత్యేకంగా వాస్తు ద్వారా ఏ భాగంలో అయితే విద్యలో బాగా రాణిస్తారో ఆ భాగానికి సంబంధించి వివరంగా తెలియజేయబడింది పిల్లలు విద్యలో బాగా రాణించాలన్నా విదేశాల్లో స్థిరపడాలన్నా ఆర్థికంగా విద్య ద్వారా వెంటనే ఉద్యోగంలో స్థిరపడాలన్నా పిల్లలకు సంబంధించిన గదులను ఏర్పాటు చేసే క్రమంలో వాస్తురీత్యా పడమర వాయువ్యానికి సంబంధించి విశిష్టత కలదు అనేది వాస్తు శాస్త్రంలో మనకు తెలియజేయబడింది అటువంటి వాస్తుశాస్త్ర రీత్యా వాయు భాగంలో పిల్లలకు సంబంధించిన గదులను ఏర్పాటు చేసే క్రమంలో ఎలా ఏర్పాటు చేసుకోవాలి అన్న విధానం గురించి సవరంగా తెలుసుకుందాము ఇక్కడ ఒక్కొక్క దిక్కుకు సంబంధించి ఏ దిక్కులో మనకు ఈ యొక్క పిల్లలకు సంబంధించిన గదిని ఏర్పాటు చేసుకోవాలి ఆ గదిలో విద్యార్థులు ఏ భాగంలో చదవాలి అన్న అంశాన్ని సవివరంగా తెలియజేస్తాను మీరు చేయవలసిందల్లా తూర్పు ముఖంగా ఉన్న ఇంటికి సంబంధించి ఆగ్నేయ వంట నైరుతి పంట అంటే స్టోర్ రూమ్స్ కానీ మాస్టర్ బెడ్రూమ్ కానీ వస్తుంది వాయుం టాయిలెట్సు అండ్ పిల్లలకు సంబంధించిన పడక గదులను ఏర్పాటు చేసుకోవాలనేది వాస్తు శాస్త్రంలో తెలియజేయబడింది పడమర వాయువ్య భాగంలో ఏర్పాటు చేసిన గదికి దక్షిణ ఆగ్నేయ భాగంలో కానీ తూర్పు ఈశాన్య భాగంలో కానీ ఆ యొక్క గదిలోకి వెళ్ళే మార్గాన్ని ఏర్పాటు చేసుకోవాలనేది వాస్తుశాస్త్ర నియమం అలా ఏర్పాటు చేసిన వాళ్ళకి విద్య ద్వారా మంచి ఉన్నతమైన జీవితాన్ని పొందే అనుకూలత ఏర్పడుతుంది విద్యార్థి దశలో ఉన్నప్పుడు విద్యార్థులు చదవడానికి పడమర వాయువ్య భాగంలో తూర్పు ముఖంగా చదువుకునే విధంగాను లేదా ఉత్త కంప్యూటర్ రంగానికి సంబంధించిన దాంట్లో బాగా రాణించాలంటే ఉత్తరముఖంగా తిరిగి చదువుకునే విధంగా ఆ యొక్క కంప్యూటర్ టేబుల్ను ఉత్తరముఖంగా ఏర్పాటు చేసుకున్నట్లయితే అతి తక్కువ సమయంలో మంచి ఉన్నతమైన ర్యాంకులు సాధించడమే కాకుండా చదివిన దానికి వెంటనే ఉద్యోగాలు వచ్చే అవకాశం లభిస్తుంది ఎలక్ట్రానిక్ మీడియా కానీ కంప్యూటర్ రంగంలో బాగా రాణించాలంటే ఈ యొక్క ఉత్తరం వైపుకు తిరిగి చదవడం అనేది ఎంతో మంచి ఫలితాలను ఇస్తుందనేది మనకు వాస్తు రీత్యా తెలియజేయబడింది విదేశీ ఆనయోగంలో స్థిరపడాలన్నా లేదా చదివిన చదువుకి గవర్నమెంట్ జాబుకు సంబంధించి ప్రయత్నం చేస్తుంటారు అటువంటి వాళ్ళందరూ ఈ యొక్క ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగాల్లో స్థిరపడాలన్నా కూడా ఉత్తరముఖంగా తిరిగి చదవడం వల్ల ఆ గురువు అనుగ్రహత అనేది సంపూర్ణంగా లభిస్తుంది గురువుగారు ఇన్ని దిక్కులు ఉన్నాయి కదా ఉత్తరానికి ఎందుకు తిరిగి చదవాలని మీకు సందేహం కలగవచ్చు లేదా తూర్పు దిక్కుకే ఎందుకు తిరిగి చదవమంటున్నారని చెప్పడానికి కూడా వివరణ సవివరంగా తెలియజేస్తాను ఇందులో తూర్పును భాగానికి మనకు సూర్య భగవాన్ అధి అధిదేవత సూర్యుణ్ణి ఆరాధిస్తే పేరు ప్రఖ్యాతులు మంచి ఆరోగ్యము ఇవన్నీ కలుగుతాయి అనమాట అంటే మనం చదివే చదువు కూడా సమయానుకూలంగా చదవడము చదివిన దాన్ని జ్ఞాపక శక్తితో పరీక్షల్లో రాయడము దాని ద్వారా ప్రభుత్వ సంబంధమైన అధికారపూర్వక ఏదైనా పత్రాలు అంటే మనం అవార్డులు పొందే యోగ్యత పొందడానికి అనుకూలత లభిస్తుంది అదేవిధంగా ఉత్తరానికి అధిష్టాన దేవుడు గురువు గురువు అంటే ఎవరు మనకి టీచర్ని ఉపాధ్యాయుని గురువుగా భావిస్తాం గురుగ్ర గురువు అంటే ఏంటి ఏదైనా అవతల వాళ్ళకి చెప్పేవాడే కానీ చెప్పించుకునేవాడు కాదు కాబట్టి ఉత్తరముఖంగా తిరిగి చదవడం వల్ల గురువు అనుకూలతతోటి ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగంలో కానీ విదేశాల్లో స్థిరపడడానికి కానీ మీరు చదివే కంప్యూటర్ రంగంలో బాగా మంచి అనుభవాన్ని పొందాలన్నా ఉత్తరముఖంగా తిరిగి చదవడం వల్ల సకాలంలో మంచి స్థాయిలో స్థిరపడడానికి అవకాశాలు ఏర్పడతాయి ఇక దక్షిణ ముఖంగా తిరిగి చదువుతను గురువుగారు మా పిల్లలు ఎప్పుడు అంటే మాకు ఇవన్నీ ఏం మేము పాటించుకోవట్లేదు మా పిల్లలు దక్షిణ ముఖంగా తిరిగి చదువుతున్నారు అని చెప్పి కనుక మీకు అనిపిస్తే దక్షిణ ముఖంగా తిరిగి చదవడం వల్ల దక్షిణానికి అధిపతి ఎముడు కాబట్టి చదువు మీద శ్రద్ధ అనేది ఉండదు మనం అది చదవాలి ఇది చదవాలని పుస్తకాలన్నీ ముందు పెట్టుకోవడము ఏది చదవలేక అన్నీ క్లోజ్ చేసేయడము ఇలాంటివి ఎక్కువ జరుగుతూ ఉంటాయి చదివింది మర్చిపోవడం లాంటివి కూడా ఎక్కువగా జరగడానికి దక్షిణ ముఖంగా తిరిగి చదవడం వల్ల మాత్రమే జరుగుతుందని గమనించాలి అదేవిధంగా కొందరు పడమర ముఖంగా తిరిగి చదువుతూ ఉంటున్నాం గురుగారు అని చెప్పి అంటారు ఇటువంటి వాళ్ళు పడమర ముఖంగా తిరిగి చదవడం వల్ల వాళ్లకు చదువు మీద ఎంత శ్రద్ధ ఉన్నా సరే చదివే సమయానికి వాళ్ళకు ఆ శ్రద్ధ లేకపోవడము ఏదో ఒక కారణం చేత ఏదో ఒక పని వల్ల ఆ సమయాన్ని చదువుకు సంబంధించి ఉపయోగించలేకపోవడము ఏదో ఒక ఆటంకాల వల్ల చదువు మధ్యలో ఆగిపోయే పరిస్థితులు కూడా ఎదురవడానికి అవకాశం ఉంటుంది అందుకని ప్రత్యేకంగా మనకు కనబడే భగవంతుడు సూర్యభగవానుడు కాబట్టి సూర్యునికి సంబంధించి మంచి విద్యలో పేరు ప్రతిష్టలు పొందాలంటే తూర్పుముఖంగా చదవాలి అదేవిధంగా ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగం కానీ లేదా విదేశాల్లో స్థిరపడే ఉద్యోగం కానీ లేదా దూర ప్రాంతాల్లో స్థిరపడాలనుకున్న కంప్యూటర్ రంగంలో బాగా రాణించాలనుకున్న ఉత్తరముఖంగా తిరిగి చదవడం వల్ల మాత్రమే లభిస్తుంది అనేది మనం గమనించాలి ఇందులో భాగంగా తూర్పు ముఖంగా ఉన్న ఇళ్లకు పడమర వాయువ్య భాగంలో పడక ఈ పిల్లల యొక్క రూమును ఏర్పాటు చేసుకోవచ్చు అదేవిధంగా గురువుగారు మాది పడమర ఫేసింగు మరి మాకు ప్రధాన ద్వారమే పడమర వాయ్యం కదా అక్కడ పిల్లలకు సంబంధించిన గదిని ఎలా ఏర్పాటు చేసుకోవాలన్నట్లయితే పడమర వాయు భాగంలో ప్రధాన గుమ్మం ఉన్న వాళ్లకు ఉత్తర ఈశాన్యం తూర్పు ఈశాన్యం కార్నర్లో చిల్డ్రన్స్ బెడ్రూమ్కి సంబంధించి ఏర్పాటు చేసుకుని అందులో వాయువ్య భాగంలో కూర్చొని కనుక చదివినట్లయితే విద్యార్థి దశలో పిల్లలు మంచిగా చక్కగా రాణించడమే కాకుండా విద్యలో మంచి స్థాయిలో స్థిరపడే యోగ్యత లభిస్తుంది అదేవిధంగా దక్షిణ ఆగ్నేయ భాగంలో ప్రధాన గుమ్మం ఉన్న లేదా ఉత్తర ఈశాన్య భాగంలో ప్రధాన గుమ్మం ఉన్నట్లయితే పడమర వాయువ్య భాగంలోనే ప్రధాన విద్య విద్యకు సంబంధించిన చిల్డ్రన్స్ రూమ్ అనేది ఏర్పాటు చేసుకోవాలి దక్షిణ ఆగ్నేయ భాగంలో ఉన్న వాళ్లకు ఈ యొక్క ఉత్తర ఈశాన్యం తూర్పు ఈశాన్య భాగంలో కూడా ఈ యొక్క పడక గదిని ఏర్పాటు చేసుకుని విద్యార్థులు వారి యొక్క విద్యకు సంబంధించి ఉత్తర వాయు భాగంలో ఏర్పాటు చేసుకోవాలి అలా చదివే వాళ్లకు విద్యలో ఆటంకాలు ఉండవు చదివిన చదువుకి మంచి సార్థకతతో ఉన్నతమైన మార్కులు సాధిస్తూ ర్యాంకుల్లో నెంబర్ వన్ ర్యాంకులుగా మంచి ఉన్నతమైన స్థాయిలో జీవించడానికి అవకాశాలు ఏర్పడతాయి కాబట్టి వాస్తుశాస్త్ర రీత్యా ప్రతి ఒక్క చిన్న విషయాన్ని కూడా మనకు వివరణ చేసి తెలియజేయబడింది కాబట్టి ఆచరించే విషయంలో తెలుసుకున్న ప్రతి ఒక్కరూ ఆచరించే ప్రయత్నం చేస్తే యత్నకారీ అయిన సిద్ధి అంటారు ప్రయత్నం చేసి ఓడిపోయిన వాడు లేడు కాబట్టి మీ యొక్క పిల్లలకు మంచి జీవితాన్ని అందించాలనుకున్న ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఈ యొక్క వీడియోని చక్కగా పిల్లలకు అర్థమయ్యేలా తెలియజేసి మీ యొక్క పిల్లలకు మంచి ఉజ్వల భవిష్యత్తును అందించాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు శుభం భూయాత్